హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి స్నోమ్యాన్ ఇడ్లీ చేయబోతున్నాను. అది ఎలా చేస్తారో నేను చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా మీరు బీట్రూట్ని తీసుకుని ఇలా పీల్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దాని యొక్క స్లైస్గా కట్ చేసుకోవాలి మనం స్నోమ్యాన్కి నెక్ పార్ట్లో పెట్టుకోవడానికి, అలా అన్నమాట. సో దానికి పెట్టడానికి లెగ్స్, హ్యాండ్స్ అండ్ నోస్ కోసం కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. ఇది మీరు క్యారెట్తో కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర ప్రజెంట్లో క్యారెట్ అవైలబుల్ లేదు, సో నేను బీట్రూట్తో ట్రై చేస్తాను అనమాట. అండ్ 2 టూత్పిక్స్ 2 ఇడ్లీస్ని జాయిన్ చేయడానికి నాకు యూజ్ అవుతాయి. అలాగే స్నోమ్యాన్ ఐస్ పెట్టడానికి ఈ ఫ్రై చేసిన ఆవాలన్నమాట, మస్టర్డ్ సీడ్స్. సో వాటిని కూడా రెడీగా పెట్టేసుకోవాలి. సో చూసినారు కదా, బీట్రూట్ ఇలా స్లైస్ చేసుకోవాలి, అన్ని పార్ట్స్ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి. తీసుకుని ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. దాంట్లో ఇడ్లీ బ్యాటర్ వేసేసి నేను ఓన్లీ 2 ఇడ్లీస్ మాత్రమే వేస్తున్నాను, టాప్ అండ్ బాటమ్ కోసం అన్నమాట. సో ఇడ్లీస్ ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పైన ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, వాటితో ఐస్ నోస్ అవతల పెట్టుకోవాలి. ఇక్కడ నేను రాగి పిండిని యూజ్ చేశాను. సో రాగి పిండిని ఒక బౌల్లో కలిపేసుకుని జస్ట్ వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా మౌత్ ప్లేస్లో పెట్టేసుకోండి. సో అది కొంచెం డార్క్ కలర్లా వీక్కిస్తుంది కాబట్టి నేను అలా చేశాను అన్నమాట. ఒక చిన్న స్పూన్తో లైక్ ఏదైనా మీకు నచ్చిన దాంతో వేసుకోండి. ఇలా చిన్నగా రావాలన్నమాట స్మైలీ సింబల్. చూసారు కదా, మన ఫేస్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బాటమ్ పార్ట్ ఇలా మస్టర్డ్ సీడ్స్ పెట్టేసుకోండి, 3 డాట్స్ లాగా. అంతే, ఇక్కడ ఈ హ్యాండ్స్ టైప్ పెట్టేసుకోండి. సింపుల్, ఇంకా మన స్నోమ్యాన్ కుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఈ నెక్ పార్ట్లో పెట్టే ఏదైతే బీట్రూట్ స్లైస్ ఉందో దాన్ని కూడా మనం బాయిల్ చేసుకోవడానికి పెట్టేసుకోవాలి. ఇలా చేస్తే అది కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కుక్ అయిపోయిన ఇడ్లీస్ని చూసేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ 2 ఇడ్లీస్ని జాయిన్ చేయడానికి నాకు 2 టూత్పిక్ కావాలి. సో ఈ హాఫ్ స్లైస్ కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ తీసుకుని అలా మధ్యలో పెట్టేసి 2 టూత్పిక్తో కుక్ చేసేయాలి. సో మనం డెకరేషన్కి చట్నీ ఇలా వేసుకోవాలి ప్లేట్ పైన. దానిపైన మనం స్నోమ్యాన్ని పెట్టేయాలి. చూసారు కదా, స్నోమ్యాన్ ఇడ్లీ చూడడానికి ఎంత క్యూట్ క్యూట్గా ఉందో, పిల్లలు అయితే చూడగానే వెంటనే తినేస్తారు, అంత క్యూట్గా ఉంది. చూసారు కదా, క్యూటెస్ట్ స్నోమ్యాన్ ఇడ్లీ. సో మీరు కూడా దీన్ని ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.